الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه إلى يوم الدين. قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. إن هذا القرآن يهدي للتي هي أقوى. الله سبحانه وتعالى قرآن صلى الله عليه وسلم نشأ ينجا القرآن جلدنا سبجي مينا باشا ويفنكو داري దీని వైపు దారి చూపుతుంది, సవ్యమైన బాట వైపునకు దారి చూపుతుంది. అంటే ఈ దారి ఎలా ఉంటుంది అంటే అందులో వంకరలు ఉండవు, అందులో వంకరలు చక్కగా మనం ఇటు నుంచి బయలుదేరి అంటే చివరి వరకు అది మనల్ని తీసుకెళ్తుంది. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దీని గురించి తెలియజేసి చెప్పిన మాట ఏమిటంటే, సత్య మార్గం అనేది, ధర్మం అనేది ఎలాంటిది అంటే అది రాచబాట, పిల్లతో వల్కారు రాచబాట, పెద్ద రహదారి అంటారు కదా అలాంటిది. చక్కగా ఉంటుంది, అది ఎలా ఉంటుంది, చక్కగా ఉంటుంది, ఎక్కడ మలుపులు అనేవి ఉండవు, చక్కగా ఉంటుంది. కానీ ఆ దారి ప్రారంభంలో ఒక పిలుపు ఇచ్చేవాడు ఉంటాడు కదా, అలాగే ఆ దారికి ఇరువైపులా పెద్ద పెద్ద ప్రహరీ గోడలు ఉంటాయి కదా. అవేమిటి? అల్లాహ్ నిషేధించిన వస్తువులు, ప్రహారీ గోడలు ఏమిటి, నిషేధించిన వస్తువులు. ఆ ప్రహారీ గోడల్లో తలుపులు ఉంటాయి, ఆ ప్రహారీ గోడలు ఇరువైపులా తలుపులు ఉంటాయి. ప్రతి గడపకి అందమైన పరదాలు ఉంటాయి, ప్రతి గడపకి అందమైన పరదాలు ఉంటాయి. ఆ గడప దగ్గర ప్రతి గడప ఏదైతే ప్రతి తలుపు ఏదైనా ఒక చెడు తలుపు అది, తలపు తలుపు అది. తలుపు అంటే ఆలోచన, తలుపు అంటే తెనా తర్వాత అవున కదా తెనా. కనుక అది చెడు తలంపు తలుపు, కనుక ఆ తలుపులు అలా ఉంటాయి, ఆకర్షణగా ఉంటాయి చాలా. ఇంకా దాసుడు ఎప్పుడైతే ఆ దారి మీద నడవాలనుకుంటాడో ఆ దారికి ముందు ఉన్న వ్యక్తి పైన ఉన్న వ్యక్తి ఏంటంటే, చూడు అన్నహార సిరాతి ముస్తకం, ఇదే సవ్యమైన బాట, నువ్వు కుడి ఎడమల చూడకుండా ఇటువైపు అటు చూడకుండా నేరుగా ముందుకెళ్ళిపో, పక్కలు నువ్వు తొంగి చూసావంటే ఇంకా పక్క తోవపోవడం అనేది తథ్యము, త్రోవ తప్పడం అనేది ఖచ్చితము. కనుక నువ్వు ఇటు అటు చూడకూడదు, నేరుగా వెళ్ళిపోవాలి అని ఎక్కడ దారి ప్రారంభంలో చెప్పు. ఆ దారి ప్రారంభంలో చెప్పేది ఎవరు? కురా. దారి ప్రారంభంలో మనకు హితం చేస్తున్నది ఎవరు? ఈ దారి మీదే వెళ్ళాలని చెప్తున్నది ఖురాన్. సరేనా? ఇక మనం వెళుతూ ఉంటే ఈ ఆకర్షణలు ఉన్నాయి కదా, మామూలుగా లేవు సరేనా, బ్రహ్మాండమైన పరిమళాలు వచ్చేస్తున్నాయి. అందాలు చూసి మేము అనేది మైమరిచిపోతున్నాం, కానీ మత్తిక్కిపోతుంది. ఇంకా ఈ దారిని వెళ్ళిపోతాం, ఆ దారిని వెళ్దాం, ఈ తలుపు తెరుద్దాం, ఆ తలుపు తెరుద్దాం, ఈ కిరికెట్ తెరుద్దాం, ఆ కిడికి తెరుద్దాం, ఇలా ఆలోచనతో సతమతం అవుతున్నాం మనసు కదా, ఎంతైనా ఎగిరేజ్ పడుతుంటుంది, మామూలు ఉండదు మనసులో అది అనగా కదా. అయితే ప్రతి తలుపు నేను సమీపించబోయినప్పుడు అక్కడ హెచ్చరిక చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, దీర్బాల జాగ్రత్త కదా, ఈ పరదా తీయకు, ఈ పరదా తొలగించామంటే నీపై దారిలో ప్రవేశిస్తావు, ఒక్కసారి ప్రవేశించామంటే మళ్ళీ పుట్టింది ఒక తలుపు. ఆ దారి లంచపు దారి కావచ్చు, దూదపు దారి కావచ్చు, వ్యభిచారపు దారి కావచ్చు, అశ్లీల దారి కావచ్చు, అర్థం, అనైతిక దారి కావచ్చు, ఇలా ఎన్నో దారులు ఉండదు. ఏ ఒక్క దారిని మనం వెళ్ళినా మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు. కనుక ఆ హెచ్చరిక చేసే వ్యక్తి ఎవరు? మనం. హెచ్చరిక చేసే వ్యక్తి ఎవరు? మనం. కనుక మీరు కూడా ఆలోచించే జీవితంలో ఎప్పుడైనా ఒక చెడు చెయ్యాలనుకున్నప్పుడు మనసు ముందు ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది, తీయరా మంచిది కాదు. అలాగే నటిస్తున్నావు అనుకోండి ఎక్కడైనా, ఎవరు బయట వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, మనసే చెప్పేస్తుంది అవును కదా. కనుక ఎవరి నుంచి అయితే తప్పించుకోవచ్చు, మనం మనసు నుంచి తప్పించుకోలేదు, ఇది వదలదు మామూలుగా ఉండదు. కానీ అక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఖురాని గ్రంథం సవ్యమైన బాట వేమనకు మనిషిని నడిపిస్తుంది. కనుక అదే బాట మీద మనం చక్కగా వెళ్ళామంటే మన మరణం కూడా అదే బాట మీద వచ్చింది అంటే, వలా తమ్ముతున్నా ఇల్లా అంతు ముస్లిమూన్, మీకు మరణం ముస్లిం స్థితిలోనే రావాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుస్తుంది. ఇస్లాం స్థితిలోనే రావాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలుసు. అదే స్థితిలో మనకు మరణం వచ్చింది అనుకోండి, అల్లాహ్ ప్రసన్నతను మనం
చూడం ఉంటాము. అలాగే అల్హందులిల్లా మరణానంతరం స్వర్గం అనేది మనకు ప్రాప్తమవుతుంది. స్వర్గంలో అల్లా దివ్య దర్శనంతో మనం పునీతులవుతాము. కనుక అభిమానులారా, ఖురాన్ గ్రంథం కదా, ఇది సభ్యమైన బాట వైపునకు దారి చూపే గ్రంథం. ఖురాన్ గ్రంథం కారుణ్యం, ఖురాన్ గ్రంథం మార్గదర్శకత్వం, ఖురాన్ గ్రంథం అనేది హృదయాలకు అది ఔషధం. అల్లా సుబ్హానల్లాహ్ ఖురాన్ లో సెలవిస్తున్నమాట, షిఫా అల్ లిమా ఫి సుదూర్. ఎలాగంటే మన శరీరం అనేది అనేక రోగాల బారి పడుతుంది అవునా కదా, మన శరీరం అనేక రోగాల బారి పడుతుంది, అలాగే మన హృదయానికి కూడా కొన్ని రోగాలు వస్తాయి. పంట వేస్తాం కదా, పంట వేసిన తర్వాత వేస్తే సరిపోతుందా? పురుగు గట్రా ఏదైనా పడితే మనం చూసుకుంటూ ఉండాలి కదా, పట్టిందని ఏం చేయాలా, అప్పుడప్పుడు మందులు కూడా చల్లుతూ ఉండాలి, గుళికలు కూడా వేస్తూ ఉండాలి. అన్ని చేసి బంగారంగా మనం భద్రంగా భద్రంగా చూసుకుంటేనే మనకు బంగారం పంట వస్తుంది, లేదంటే రాదు, కసు ఉంటుంది, ఏముండదు చేతిలో, తెలిసిందే కదా. కనుక హృదయం అనేది కూడా ఏమిటి, అనేక ఇలాక చీడ పురుగులు హృదయాన్ని కూడా ఏమిటంటే చాలా దాడి చేసి దాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కనుక మనం ఖురాన్ అనే ఈ మహద్గ్రంథం ద్వారా తన ఆ చీడ పురుగుని అనేది వదిలించుకోవాల్సి ఉంటుంది. కనుక ప్రవక్త సరసం చక్కటి ఒక ఉపమానం చెప్పారు, అదేంటంటే ఇనుప ముక్క చూసి ఉంటారు మీరు, ఇనుప ముక్క కాస్త నీరు తగిలింది అనుకోండి ఏమవుతుంది, చిల్లు పడుతుంది, తుప్పు పడుతుంది కదా, రంగు మారిపోతుంది, ఉన్న రంగు మారిపోతుంది. మరి దాన్ని అలానే వదిలేసాం అనుకోండి, ఆ చిలుము ఏంటంటే ఉంటూ 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 ఆ ఇనుప ముక్కనే తినేస్తుంది. చూస్తుంటాం భూమి మీద అలానే ఎప్పుడైనా ఎవరైనా పారేస్తారంటే తర్వాత మీరు వెళ్ళి తీసాంటే ఆ కత్తి కత్తిలా ఉండదు, అది ఏదో పుల్లలా అయిపోయింది. ఎందుకు, ఆ చిలువు పట్టి ఆ చిలుము మొత్తం తినేసి ఉంటుంది అనా కదా. కనుక ఈ చిలువు పట్టింది, చిలుముని దూరం చేయాలంటే ఏం చేయాలి మనం, ఈ తుప్పుని మనం వదలగొట్టాలంటే ఏం చేయాలా, ఏం చేయాలి చెప్పండి, దాన్ని నిప్పుల్లో కాల్చా అవునా కదా, కొలిమి ఉంటుంది కదా, కనుక అక్కడ తీసుకెళ్తున్నట్టు నిప్పుల్లో పెట్టి బాగా కాల్చి ఓ నాలుగు సుత్తి దెబ్బలు వేస్తాడు, వేసేస్తానికి ఇంకా మొత్తం అనేది ఆ మొత్తం పాత శక్తి మొత్తం వచ్చేస్తుంది, దాన్ని తలతల మెచ్చేస్తుంది అవునా కదా. కనుక మనసు అనేది కూడా ఏంటి, ఇలా అనేక ప్రాపంచిక కోరికల వల్ల అందులో మోజు ఉండొచ్చు, కామం ఉండొచ్చు, ధన వ్యామోహం ఉండొచ్చు, కానీ పరస్త్రీ అనేక ప్రేమ ఉండొచ్చు, ఇలా అనేక పాపాల వల్ల మన మనసు ఏమవుతుందంటే ఇలానే తుప్పు పట్టిపోతుంది, ఇలానే చిలువు పట్టిపోతుంది. దాన్ని వదిలేసామనుకోండి ఈ పాపాలు ఎక్కువైపోయి ఆ మనసును చంపేస్తాయి, ఆ మనసుని చంపేస్తాయి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలివిచ్చిన మాట ఏంటంటే, మనిషి చెడు పని చేశాడంటే మనసులో చల్లటి మచ్చ ఏర్పడుతుందంట, మనసులో నల్లటి మచ్చ అనేది ఏర్పడుతున్నారు. ఇక అతను తోబా చేసుకున్నాడు అనుకోండి, వల్ల నా వల్ల తప్పు జరిగిపోయింది, నేను ఇక మీదట ఏ తప్పు చెయ్యనని అతను అనుకున్నాడు అనుకోండి, అప్పేమవుతుంది ఆ యొక్క నల్లని మచ్చ అనేది దూరం అవుతుంది. అలా కాకుండా దాన్ని అలానే కంటిన్యూ చేశాడు అనుకోండి, దాన్ని అలానే కంటిన్యూ చేశాడు, మనతో మచ్చ ఏర్పడింది, ఇంకా రెండు మచ్చ, మూడు మచ్చ, నాలుగు మచ్చల అవుతుంది, మచ్చలమైన అయిపోతుంది, ఏనా బచ్చలాసనమైన ఉంటారు, ఇది మచ్చల హృదయం అనమాట, ఏనా అలాగే అంధకారం అయిపోతుంది, ఇక మంచిని స్వీకరించే యొక్క శక్తి ఆ హృదయానికి ఉండదు. కనుక ఇక్కడ ప్రవక్త సలహా వారు చెప్పిన మాట ఏంటంటే, ఎలాగైతే నిప్పు అనేది తుప్పుని వదలబడుతుంది, ఎలాగైతే నిప్పు అనేది తుప్పుని వదలబడుతుందో అలానే ఖురాన్ గ్రంథం అనేది మనసుకు పట్టిన ఈ మైలను, మనసుకు పట్టిన ఈ తుప్పును, మనసుకు పట్టిన ఈ చిలిమిని ఖురాన్ గ్రంథం అనేది వదలబడుతుంది. కనుక షిఫాల్ లిమాఫిస్తుంది, హృదయాంతరాల్లో దాగి ఉన్నాక ఈ చిలిమికి అలాగే ఈ తుప్పుకి నివారణోపాయం ఏమిటంటే అల్హమ్దుల్లా ఖురాన్ గ్రంథం. కనుక అల్హమ్దుల్లా ఖురాన్ గ్రంథం అవతరించిన మాసంలో మనమున్న రమదాన మాసం, రమదాన మాసానికి ఇంతటి ఘనత లభించడానికి కారణమేంటి, ఖురాన్ గ్రంథం. కనుక ఖురాన్ గ్రంథం ప్రపంచంలో ఉన్న ఏకైక దైవ గ్రంథం, ప్రపంచంలో ఉన్న ఏకైక దైవ గ్రంథం. కనుక ఖురాన్ గ్రంథం మనం చదివినట్లయితే కదా, మొదటి అధ్యాయం పూర్తయిన తర్వాత అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ మొదటి అధ్యాయము, రెండవ అధ్యాయం ఉంటుంది అదే సూరా బకరా, కదా రెండవ అధ్యాయం ఏముంటుంది అంటే అలిఫ్ లామ్ మీమ్ దాలికల్ కితాబు లారా, కదా దాలికల్ కితాబు లారా, కితాబ్ అంటే మీకు తెలిసే ఉంటుంది పుస్తకం, కదా కితాబ్ అంటే పుస్తకం. కనుక దాలిక అంటే ఈ గ్రంథము,
ఈ గ్రంథం లారైగా ఫీల్. ఈ గ్రంథంలో ఎలాంటి సందేహం గాని శంక గాని తన అనుమానము గాని అస్పష్టత గాని ఏమీ లేదు. తన సందేహము లేని శంకకు తావు ఇవ్వని గ్రంథం ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది కేవలం ఖురాన్ గ్రంథం మాత్రమే. ఏ గ్రంథమైనా మీరు తీసి చదువుకోండి, ఆ గ్రంథ ప్రారంభంలో కానీ మా శక్తి మీద మేము ఈ గ్రంథాన్ని రాశాము, ఇందులో బహుశా తప్పులు ఉంటే మీరు మళ్ళీ మమ్మల్ని సరిదిద్దగలరు, మమ్మల్ని సంప్రదించగలరు, మళ్ళీ ముద్రలో దాన్ని సరి చేసుకుంటాము, ఇవి అవనే సవాలక్ష విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఖురాన్ గ్రంథం మొదటనే ఏమంటుంది, ఇందులో ఎటువంటి సందేహమే లేదు. ఇంకా మేము ప్రారంభించడం లేదు, ఇంకా చదవనే లేదు, ముందే చెప్పేస్తుంది ఖురాన్ చెప్పడమే కాకుండా ఏమిటంటే వలవు కారణమే అంగీకరిల్లా లవజదు ఫీల్ఖిలాఫుల్ కథిర. ఒకవేళ ఈ గ్రంథం అల్లాహ్ తరపు నుంచి కాకుండా మనిషి తరపు నుంచి ఉంటే ఇందులో అనేక విభిన్న విషయాలు మీరు చూస్తారు. ఏదేమైనా మీకు అభిమానం ఉంటారా, ఖురాన్ గ్రంథం ఎలాంటి సందేహం లేని శంకలేని గ్రంథం అంటే ప్రపంచానికి మార్గదర్శకం చేయగలిగే గ్రంథం కూడా ఇది ఖురాన్ గ్రంథం మాత్రమే. మనకు మంచి చేయగలిగే గ్రంథం కూడా ఇది ఖురాన్ గ్రంథం. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ఖురాన్ గ్రంథం వీలైనంతగా కంఠస్థం చేసుకొని ఇంకా వీలైతే మన అబ్దుల్లా గారిలా చదవడం నేర్చుకొని ఇంకా కానీ ప్రాపంచిక జీవితాన్ని మన అర్థంగా సఫలీకృతం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి, చేసే అల్లాహ్ జీవించాలని మనపూర్వకంగా వేడుకుంటూ ఇంతసేపు శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జజాకుమల్లాహ్ ఖైరన్ వ ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బి.